వెల్కమ్ టు జాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆంధ్రా స్టైల్ జింజర్ పికిల్ అల్లం పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. టీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. పొల్ల పొల్లగా, కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది. అది ఎలాగో మీరు చూసేయండి. స్పైసీ ఆంధ్రా జింజర్ పికిల్. జింజర్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఎండుమిర్చి గుంటూ 2 మిర్చి అండి ఇవి. నెక్స్ట్ షుగర్. నార్మల్గా జాగరీ యూస్ చేస్తారండి, నేను ఈరోజు షుగర్తో యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది జింజర్, వెల్లిపాయ, గార్లిక్, రాళ్ళ ఉప్పు, ఇవి కందిపప్పు అండి, 1 పావు కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ధనియా, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 హాఫ్ స్పూన్ మెంతులు, 1 పావు కప్పు మినప్పప్పు, 1 కరివేపాకు రెమ్మ, అంతేనండి కావాల్సింది. చేసే ప్రాసెస్ చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లాన్ని వేయించుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ శనగ కట్ చేసుకున్న అల్లం ముక్కని వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం పచ్చడికి ఎక్కువ అవసరం ఉండదండి గార్లిక్. ఈ అల్లం పచ్చడిలో 4-5 రెమ్మలు అయితే సరిపోతాయి. వాటిని కూడా వేసుకోవాలి. ఇది ఆంధ్రా స్టైల్ అండి అల్లం పచ్చడి. నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. 1 గిన్నెలోకి తీసుకున్నాము. 1 గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేద్దాము. 1 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కందిపప్పు అండి. 1 పావు కప్పు కందిపప్పు ఆయిల్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ధనియాలు 3 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, 1 హాఫ్ స్పూన్ మెంతులు. వీటి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ 1 పావు కప్పు మినప్పప్పు. ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. దీంట్లోనే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం తిప్పుతూ వేయించుకోండి. మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళు కొంచెం ఎండుమిర్చి తక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీ అని చెప్పాను కాబట్టి, స్పైసీ అల్లం పచ్చడి కాబట్టి కొంచెం ఎండుమిర్చి మేము కొంచెం ఎక్కువ తింటాము, అందుకని ఎక్కువ వేసుకున్నాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. మాడిపోకుండా వేయించుకోవాలి. నిదానంగా తిప్పుకుంటూ రుచికి తగ్గట్టు కల్లుప్పు అండి, రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సరిపోతుంది. పూర్తిగా చల్లగైన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. తర్వాత జింజర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తన పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవడమే. ఈ జార్లోకి వేసుకుంటాం. మొత్తంగా వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వస్తాం. మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా. నెక్స్ట్ అల్లం, వేయించుకున్న అల్లం వెల్లిపాయని వేసేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ అండి. 1 పావు కప్పు యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అండి, 1 పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని
మంచిగా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకొని వస్తాను. రెడీ అయిపోయిందండి, మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. వేసుకొని కళాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాను 2 స్పూన్స్. తర్వాత పోపు వేసుకుంటున్నామండి. ఈ అల్లం పచ్చడికి పోపు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకోకుండానే తినొచ్చు, బట్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మినపప్పు వేసుకున్నాను, తర్వాత పచ్చెనపప్పు మినపప్పు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు. కరివేపాకు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఒక గిన్నెలోకి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, నిల్వ ఉంటుంది. పైనుంచి కొంచెం పోపు వేసుకోండి, తర్వాత అంతా కలుపుకోండి. చూడటానికి బాగుంటుందని ఇట్లా పైన పెట్టాను, తర్వాత అంతా కలిపేస్తాను. ఎంతో టేస్ట్ అయినా అల్లం పచ్చడి, ఆంధ్రా స్టైల్ అల్లం పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి తినేవాళ్ళు అన్నంలో కూడా తింటారు, చాలా బాగుంటుంది. మేము దోశ ఇడ్లీలోకి తింటామండి, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఈ అల్లం చట్నీలో కొంచెం చింతపండు యాడ్ చేస్తారండి. ఆ యాడ్ చేయడం వల్ల చాలా రెట్టింపు టేస్ట్ ఉంటుంది. పొల పొల్లగా, తీతీగా, కారం కారంగా 3 ఇంగ్రీడియంట్స్ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. పులుపుని మా ఇంట్లో వాళ్ళు అంత లైక్ చేయరండి, అందుకే నేను ఈరోజు అల్లం చట్నీలో వేయలేదు. అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేశాను. పప్పు కానీ అల్లం సరిపోయాయి, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై ఇలా చేసుకొని ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా ఒక 3 మంత్స్ పాటు తినొచ్చుకున్నాం. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారా చాలా టెంప్టింగ్ ఉంది కదా, నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇడ్లీలోకి దోశలోకి మేము ఎప్పుడు తింటూ ఉంటాము, అందుకని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆంధ్రా స్టైల్ అల్లం పచ్చడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫాలో చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేస్తానండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటే థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.